హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్. ఈరోజు మనము గువాహటి యొక్క డీవీ డేట్స్ని అయితే మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే, మనకి తెలియని కొన్ని పాయింట్స్ అయితే ఒక్కొక్క బోర్డు వాడు డిఫరెంట్గా ఇస్తున్నాడు. దాని ద్వారా ఫ్యూచర్లో మనం ఎలా చేయవచ్చు అనేది నేను ఈ యొక్క డేట్స్లో మనకి చెప్తున్నాను అనమాట. మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు కదా, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం కూడా సెకండరీ బ్యాడ్ వాళ్ళము రెడీగా ఉండొచ్చు అనేది చెప్తున్నాం. అందుకే ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాను. గమనించండి, మరి మనకి లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చామని చెప్తున్నాడు గువాహటి వాడు. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్లు ఏమంటున్నాడు, ఇంకా ప్రొవిజనల్ వెరిఫికేటెడ్ డాక్యుమెంట్స్ని మీరు ఇక్కడ ఆఫీస్ ఆఫ్ రైల్వే గువాహటి పంబజార్ స్టేషన్ రోడ్ గువాహటీకి అయితే అక్కడికి వెళ్ళాలంటున్నాడు. గువాహటీలో ఎవరైనా మన వాళ్ళు అప్లై చేసి ఉంటే వాళ్ళందరూ కూడా అడగండి. ఇంకా మీ అందరికి కూడా ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్లో రిజిస్టర్ అయినటువంటి వాటికి మీకు అలర్ట్ అయితే ఇస్తారని చెప్తున్నారు. ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 సెట్స్, ఇది కామన్గానే చెప్తున్నారు అందరూ కూడా మ్యాక్సిమం. ఓకే, A4 సైజ్ అని కూడా పర్టికులర్గా ఇస్తున్నాడు, గమనించండి. ఒక్కోసారి కొంతమంది లెటర్ సైజ్ తీసుకెళ్తారు, A4 సైజ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా రికార్డింగ్ దిస్ డాక్యుమెంట్ క్యాండిడేట్స్ రిఫర్ టు నోటీస్ ఓన్లీ. ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ యొక్క నోటిఫికేషను మనకి 14 సెప్టెంబర్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా మీకు అందరికీ చెప్తున్నట్టుగానే మెడికల్ ఫీ అనేది 24 రూపీస్ ఉండిద్ది. అది డీవీ అయిన నెక్స్ట్ రోజే మీకు మెడికల్ ఉండిద్ది. ఇంకా అక్కడ 4 డేస్ ఉండాలని అని మనకి లగేజ్ అయితే తీసుకురావద్దు. ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళందరికి కూడా, లేదా ఏదైనా మిస్బిహేవియర్ చేసినా కానీ వాళ్ళందరిని సెలక్షన్ ప్రాసెస్ నుంచి తీసివేయడానికి వీళ్ళకి అర్హత ఉందని అయితే చెప్తున్నారు. ఇంకెక్కడా కూడా మీరు మిస్గైడ్ అవ్వద్దు అనేది చెప్తున్నారు. ఇంకా చూసుకుందాం ఫ్రెండ్స్, మనకి ఇందులో వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇక్కడ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అని అయితే కనపడతూ ఉంటాయి ప్రతి డే కూడా. ఇక అలాగే మనకి వర్షన ఇచ్చేసాడు. ఇలా మనకి రోల్ నెంబర్స్ ఇక్కడ మీరు గమనించండి, 122. ఓకేనా, వీళ్ళందరికి కూడా వీళ్ళకి బ్లాక్ డేట్ అయితే 26వ తారీఖు నుంచి 27, ఈ 2 డేస్లో మీకు బ్లాక్ డేట్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా 19వ తారీఖు అయితే ఈ యొక్క డేట్లు కంప్లీట్ అయిపోతున్నాయి. 19వ తారీఖు అక్టోబరు సరిగ్గా ఒక 1 వీక్ తర్వాత వీడు బ్లాక్ డేట్ అయితే ఇచ్చేసాడు. మరి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఆల్సో మస్ట్ బ్రింగ్ 2 సెట్స్ ఆఫ్ క్లియర్ అండ్ లీగల్ సెల్ఫ్ అసిస్టెడ్, గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ తెమ్మని అందరూ చెప్తున్నారు. ఓకేనా, ఇంకా ఫస్ట్ మెట్రికులేషన్ మన అందరికీ తెలిసిందే, మనం మాట్లాడుకున్నాము. ఇదంతా మనకి ఇది చూస్తుంటే మనకి నోటిఫికేషన్లో ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆల్రెడీ. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలని మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు, అవన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. మనం ఆల్రెడీ వీటన్నిటి గురించి, ఓకేనా, ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే ఏదైనా అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయి, ఇంకా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అదే ప్రొవిజనల్, మార్క్స్ మెమో ఇవన్నీ, ఇంకా ఎస్సీలు అయితే ఎస్టీ క్యాస్ట్ ఇవన్నీ అయితే మనకి ఏదైతే ఎనర్జర్స్ ఉన్నాయో అవన్నీ కూడా, ఎన్ఓసీ కానీ ఎనర్జర్స్ కానీ, ఇంకేదైనా గెజిటెడ్ కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇంకా డెత్ సర్టిఫికేట్ హస్బెండ్ది, ఇంకెవరైనా విడో అయితే విడోది, వీళ్ళందరూ అయితే ఇక్కడ ఇచ్చేసాడు సేమ్ మనం చెప్పుకున్నట్లుగానే. ఇంకా ఇక్కడ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నాడు. ఇది ఇక్కడ నాట్ ఓల్డర్ దెన్ 3 మంత్స్ అన్నాడు ఫ్రెండ్స్. మొన్న రీసెంట్గా ఒక నోటిఫికేషన్లో 1 మంత్ అన్నాడు. ఇలా కొంచెం వ్యారీ అయితే వస్తుంది ఒక్కొక్క దానికి. ఓకే, మొన్న ఒకసారి ఈరోజు మనం ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే 3 మంత్స్ అన్నాడు. ఈ లాస్ట్ టైం మనం ఒక నోటిఫికేషన్లో చూసుకుంటే 1 మంత్ అన్నాడు. అక్కడ ఏమైనా 6 ఫోటోస్ అన్నాడు, ఇక్కడ ఓన్లీ 3 పాస్పోర్ట్ సైజ్ అన్నాడు. ఓకే, ఈ విధంగా చేంజ్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు గమనించండి, చాలామంది దగ్గర ఇవి ఫస్ట్ CBTది, ఇంకా సెకండ్ స్టేజ్ది, CBATది, ఈ 3 కూడా కావాలని అయితే వీడు అప్పర్ పోర్షన్ కావాలని అయితే చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వీళ్ళందరూ కూడా వీటిని దాచిపెట్టుకోవాలి. ఓకే, ఫోటోకాపీ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆధార్. ఓకే, ఇంకా రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. ఇవి మరి ఇవి లేకపోతే కొంతమంది దగ్గర ఉండవు ఇవి, మరి లేకపోతే ఏం జరిగిద్ది అనేది చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నాకు తెలిసి అయితే అన్నీ లేకపోయినా కొంచెం మీరు ఏదైనా సబ్మిట్ చేయగలిగితే ఓకే. ఇంకా ఇఫ్ క్యాండిడేట్స్ మెన్షన్ ద సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్, ఇంకా వీడు వెరిఫికేషన్ గురించి అయితే మొత్తం ఇచ్చాడు. ఇంకా ఇట్ మే నోటిఫిక్ కాల్ డాక్యుమెంట్ ఇఫ్ ద హిమ్ ప్లీజ్ నోట్ దట్ ఎంపానల్డ్, ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని కూడా వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్కి, CBATకి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్రావెల్ పాస్ ఇస్తామని చెప్తున్నారు. ఇది కొన్నిట్లో ఆల్రెడీ ఇచ్చాడు ఇలాగే.
అండ్ ద క్యాండిడేట్స్ అటెండ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ డ్యూ. ఇవి మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే 24 రూపీస్ ఇక్కడైతే మనం పే చేయాల్సి ఉండిద్ది. ఓకేనా, మనకి డే టు టైము అలాగే ఎక్కడ జరిగిద్ది అనేది కూడా మనకి డీవీ రోజు అయితే ఓకేనా ఇంటిమేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డీవీ, ఆ రోజు మనకి డీవీ కంప్లీట్ అయిపోతే అప్పుడు చెప్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి గువాహాటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందలగానే అక్కడికి వెళ్ళిపోయి మరి రిజర్వేషన్లు చేయించుకొని ఒక ప్లేస్కి అయితే మీరు అటెండ్ అవ్వడానికి మీ యొక్క డేట్ల ప్రకారము మరి చూడండి. మనకి 10వ తారీఖు కాడి నుంచి 17వ తారీఖు 19వ తారీఖు దాకా అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మరి గువాహాటీ నోటిఫికేషన్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. డీవీకి ఎవరైతే మన సికింద్రాబాద్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.